9TV న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. మహాలక్ష్మి రెడీమేడ్ షోరూమ్. మా దగ్గర లేడీస్ కు కావలసిన జీన్స్, లెహెంగా, లాంగ్ ఫ్రాక్, పటియాలా, ఘాగ్రా, వెస్ట్రన్ కాటన్ ఫ్రాక్, క్యాజువల్ చుడీదార్, న్యూ మోడల్ టాప్స్, లెగ్గిన్స్, నైట్ సూట్ మొదలైన అన్ని రకాల దుస్తులు లభించును. అంతేకాకుండా చిన్నపిల్లలకు మరియు మగవారికి కావలసిన ప్యాంట్ షర్ట్, షేర్వాణి, నైట్ సూట్ మొదలైన అన్ని రకాల సరికొత్త మోడల్స్ లభించును. మా అడ్రస్ మహాలక్ష్మి రెడీమేడ్ షోరూమ్, లేడీస్ అండ్ కిడ్స్ వేర్, VHP కాంప్లెక్స్ పక్కన, సురేష్ మెడికల్స్, MM రోడ్, ఆదోని. ప్రొప్రైటర్ కమలేష్. సెల్ నెంబర్ 9160. అందరికీ హాజరయ్యి మీకు సక్సెస్ చేసాక మీరే వాస్తవం చెప్పాలంటే ఏదన్నా మన ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పడతా ఉంది. ఇంతవరకు కూడా చాలా మంది సీఎం రెడీగా లేదు, ఎందుకంటే ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా సార్ 1 మినిట్ ఎంత ఇస్తా ఉన్నారు? దాదాపుగా 45,000 మందికి ఇస్తా ఉన్నారు, అర్బన్ లో 30,000 మందికి ఇస్తా ఉన్నారు, రూరల్లో 30,000 మందికి ఇస్తా ఉన్నారు, అర్బన్ లో 45,000 మందికి హెల్త్ కార్డులు ఇస్తా ఉన్నారు. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా కూడా చాలా అది ఆలోచించే పని ఉండే, వాళ్ళు కూడా మళ్ళా సర్వే చేసి విలేజ్ సెక్రటరీ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ వార్డు సెక్రటరీ ద్వారా కానీ ఎప్పుడైనా కానీ మనం కలుపుకోవచ్చు. రాని వాళ్ళు అందరికీ హాజరయ్యి మీకు సక్సెస్ చేసాక మీరే వాస్తవం చెప్పాలంటే ఏదన్నా మన ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పడతా ఉంది. ఇంతవరకు కూడా చాలా మంది సీఎం రెడీగా లేదు, ఎందుకంటే ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆ రకంగా ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇది చెప్పాలంటే 5.0 లాగా చాలా బాగా ప్రజలకి పూర్తిగా ఈ వైద్య ఖర్చులను తగ్గించడానికి ఒక మంచి ఉద్దేశంతో చేసిన పథకం. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్క ట్రీట్మెంట్ని ఈ ఆరోగ్యశ్రీ కింద మనం చేసుకోవచ్చు. అలాంటి ఒక అవకాశాన్ని ముఖ్యమంత్రి వారు కల్పించారు. దీంట్లో ఈ రోజుకి 1,059 డిసీజెస్ కవర్ అవుతున్నాయి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క నెలకి 200 ఆడవుతూ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి మనకు మొత్తం 2,059 డిసీజెస్ దీని కింద కవర్ అవుతుంది. సో అది కూడా ఒక ముఖ్యమైన పెద్ద మార్పు, పెద్ద బెనిఫిట్. సెకండ్, ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పటిదాకా క్యాన్సర్ సంబంధించిన వ్యాధులకి కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే కవర్ అయ్యేది. ఇక్కడ నుంచి మనకు క్యాన్సర్ వ్యాధి సంబంధించి ఏ ఒక ట్రీట్మెంట్ అయినా పూర్తిగా దీని కింద వర్తిస్తుందని చెప్పేసి కూడా సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది.